व्यासं व्यासकरं वंदे मुनिं नारायणं स्वयं यतः प्राप्तकृपालोका लोकामुक्ता कलेर्ग्रहात् यस्य तुण्डाच्युतश्चूतो राजतेयं रसात्मकः तमच्युतकथाकुञ्जे सुपूजन्तं शुकं भजे श्रीधरं श्रीधरं वंदे श्रीधरैकपरायणम् यस्यैव श्रीप्रसादेन श्रीधरेयं कृतिः कृता राधाभक्तिर्हरिज्ञानं ताभ्यां या च समन्विता तां भगवतीं गाथां वन्दे युगलरूपिणी निहारहार घनसार सुधाकराभां कल्याणदां कनकचंपकदामभूषां उत्तुंगपीनकुचकुंभमनोहरांगी वाणीं नमामि मनसा वचसा विभूषिणी या वेदान्तार्थतत्त्वैकस्वरूपा परमेश्वरी नामरूपात्मना व्यक्ता सामां पातु सरस्वती। భాగవత మహాపురాణంలో దశమ స్కంధంలో మనం 22వ అధ్యాయంలో ఉన్నాం। గోపికా వస్త్రాపహరణం అనే అధ్యాయం। మామూలుగా వ్యావహారికంగా కనిపించేది ఒకలా ఉంటుంది, తాత్వికంగా మరోలా ఉంటుంది। శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలన్నీ కూడా కేవలం లౌకికంగా చూడడానికి వీల్లేదు। ఆ మాటకు వస్తే భగవంతుడు ఏ లీల అయినా ఏ కథ అయినా కూడా లౌకికం అలౌకికం తాత్వికం అనే మూడు పంథాల్లో చూడాలి। లౌకికం అంటే వ్యావహారికం, గ్రామ్యం, ప్రాకృతం। అలౌకికం అంటే కొద్దిగా ఇంటలెక్చువల్ ప్లేన్లోకి వెళ్ళాలి, ఘటనకి సంఘటనకి మధ్యలో ఉన్న తారతమ్యాన్ని తెలుసుకున్నది అలౌకికం। దైవ ఘటన అంటారు, అందులో ఎవరి ప్రమేయం ఉండదు। దశరథుడు బాణం వేశాడు, శబ్దభేది ప్రయోగించాడు, శ్రవణ కుమారుడు మీద పడిపోయాడు, ఏనుగు అనుకున్నాడు పాపం। అది ఘటన అవుతుందా సంఘటన అవుతుందా? ఘటనే। ఉపరిచర మహారాజు వ్యవహారం ఇలాగా చాలా సందర్భాలు మీకు దైవ ఘటన కింద పెద్దలు వర్ణించి ఉన్నారు। అంతవరకు ఎందుకు రామాయణంలో శ్రీరాముడు స్వయంగా కొద్ది గంటల క్రితం నాయన నువ్వు రేపు పొద్దునకి రెడీ అయిపో నీకు యువరాజు పట్టాభిషేకం అన్న మహానుభావుడు వెంటనే వెనక్కి పిలిచి ఇట్లా అడవులకు వెళ్ళాలి అని చెప్పడం అన్నది ఇది దైవ సంకల్పం నాయన అన్నాడు లక్ష్మణుడితో। అంత యూటర్న్ ఎందుకు ఉంటుంది? అలాగే ప్రతి విషయాన్ని ఈ మూడింటి ద్వారా అర్థం చేసుకుంటే అసలు సంగతి అర్థమవుతుంది, లేకపోతే ఒకలాగానే ఉంటుంది అది। మీకు అందరికీ తెలిసిన విషయమే, శ్రీకృష్ణ పరమాత్మ బాలకృష్ణుడుగా ఉన్నప్పుడు ఆయన అందరినీ ఎలా ఆకర్షించాడు అంటే పిచ్చి ప్రేమలోకి పడిపోయారు అందరూ, మామూలు ప్రేమ కాదు। అడుగడుగునా శ్రీకృష్ణుడే కనిపించాడు, ఒక పిట్ట కూస్తుంటే అది ఇక్కడెక్కడో శ్రీకృష్ణుడు తాకుతున్నాడు అనుకున్నారు। అలా పాదచిహ్నాలు చూస్తే అదే మనవాడు ఇలా వెళ్ళాడని అలాగే వెళ్ళిపోయారు లోపలికి। ఆఖరికి గోపికలందరూ కూడా శ్రీకృష్ణుడు మేకప్ వేసుకుని ఒకళ్ళనొకళ్ళు ముద్దులు పెట్టుకోవడం మొదలుపెట్టిన సందర్భం కూడా ఉంది। అంటే ఆ మహానుభావుడు ఎలా ఉన్నాడయ్యా అంటే ఆయన నావాడే ఇంకెవరి వాడు కాడు, ఒక పొజెసివ్ నేచర్ కూడా జనాల్లోకి వచ్చేసింది। ఇలా ఉండగా నావాడు నాతోనే మాట్లాడతాడు, నాతోనే డాన్స్ చేస్తాడు, నాకే మురళి వాయించి వినిపిస్తాడని చెప్పే కంటే ఈ శ్రీకృష్ణుడు మనకి భర్తగా లభిస్తే ఎలా ఉంటుంది అనుకున్నారు కొందరు గోపికలు। చాలా ఆశ్చర్యం ఏమిటంటే ఈ గోపికలంతా కలిసి శ్రీకృష్ణస్వాముల వారు వాళ్ళకి భర్తగా రావాలని కాత్యాయని వ్రతం చేశారు।
చూడండి, మామూలుగానే సంసారంలో పురుషుడు స్త్రీ భార్యాభర్తలు అలా వెళుతూ పురుషుడు కాస్త ఇంకో అమ్మాయి వైపు చూస్తేనే మర్నాడు కాఫీ దక్కదు. అలాంటిది ఈ కన్యలందరూ కలిసి కొందరు ఒక్కడే వాళ్ళకి భర్తగా రావాలని కోరుకోవడం గొప్ప టీం వర్క్ అండి. సామాన్య విషయం కాదు, చరిత్ర నాకు ఎక్కడా కనిపించలా. మరో చోట గోపికలందరూ ఏకంగా, అంటే ఈవెన్ యూ కెన్ పొజెస్ హిమ్, ఐ విల్ ఆల్సో పొజెస్ హిమ్ అన్నది చాలా చక్కగా కాచాని వ్రతం చేశారు వీళ్ళంతా. ఆ తర్వాత ఏమైందో మనం చూద్దాం. శ్రీ శుకోవాచ హేమంతే ప్రథమ హేమాసి నంద వ్రజ కుమారికా చేరుర్హవిష్యం భుంజానా కాచ్యాయన్యర్చన వ్రతం ఆపృత్యాం వసికాళింద్యా జలాంతే చోదితే రుణే కృత్వా ప్రతికృతిం దేవీం నానర్చుం నృపసైకతీం గంధైర్మాల్యైః సురభిభిర్ బలిభిర్ధూపదీపకైః ఉచ్చావచైశ్చోపహారైః ప్రవాలఫలతుండులైః కాచ్యాయని మహామాయే మహాయోగిన్యతీశ్వరీ నందగోపసుతం దేవి పతిం మే కృతే నమః. చాలా గొప్ప శ్లోకం. కాచ్యాయని మహామాయే మహాయోగిని అధీశ్వరి నందగోపసుతం దేవి పతిం మే కురుతే నమః. ఇది మంత్రం వారు జపించింది. ఏమిటయ్యా అంటే, ఓ కాచ్యాయని మహామాయ, నందగోపసుతుడు ఈ మహానుభావుడు, ఈయనని మాకు పతిగా ప్రసాదించు అని ఆమెను కోరారు. ఇదేమిటి? అందుకే ఆడపడుచు అన్నది అంత ఇంపార్టెంట్. కాచ్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాదంటే మంత్రం దుర్గా సూక్తం. కాచ్యాయని అమ్మవారు ఎందుకు ఆవిడ అంతా అయిన తర్వాత కాచ్యాయనని పిలుస్తారు? కాచ్యాయని అన్న అమ్మవారు కత్తి ధరించి ఉంటుంది, ఆవిడ ఖడ్గం ఉంటుంది ఆవిడ చేతిలో, దాని పేరు చంద్రహాస. అంటే రెడీగా ఇది నాకు కావాలి, ఇదిగో తీసుకో, వీడి నరికేయాలి, ఇదిగో నరికేసేయి, ఈ సిస్టంలో వెళ్ళే ఆవిడ కాచ్యాయి. ఫోర్ ఫ్రంట్లో ఉంటుంది ఆవిడ. అంటే దుర్గాదేవి యొక్క స్వరూపాలు ఎన్ని ఉన్నా కూడా వాటి అన్నింటి సమిష్టి స్వరూపం కాచ్యాయని దేవి. అందుకని గాయత్రి ఛందస్సులో చెప్పేటప్పుడు కాచ్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. బాగుంది ఆ మంత్రాన్ని జపించి వాళ్ళు ఆ దేవిని ఆరాధించడం మొదలుపెట్టారు. ఇది మంత్రం జపం త్యస్తాహ పూజాం చక్రుః కుమారికాః ఏవం మాసం వ్రతం చేరుః కుమార్య కృష్ణచేతసః భద్రకాళీం సమానర్చుర్భూయాన్ నందసుతః పతిః ఉషస్యుత్థాయ గోత్రైః స్వైరన్యోన్యాబద్ధవాహవః కృష్ణమూర్చైర్జగుర్యాంతః జగుర్యాంత్యః కాళింద్యాం స్నాతు మన్వహం. ఒక నెల రోజులు వ్రతం చేశారు కాచ్యాయని వ్రతం, చక్కగా నిష్ఠతో చేశారు వాళ్ళని. చేసి ఆ తరువాత ఉషకాలమునందే ఒకరినొకరు పేరు పోరిన మేలుకొలుపుకొనుచు పరస్పరం భుజములపై చేతులు వైచుకొనుచు శ్రీకృష్ణుని కీర్తిని గానం చేస్తూ యమునానది జలములలో స్నానం చేయడానికి వెళుతున్నారు వాళ్ళు. నద్యాం కదాచిదాగత్య తీరే నిక్షిప్య పూర్వవత్ వాసాంసి కృష్ణం గాయంత్యో విజ్జరు సలిలే ముదా భగవాన్ స్తదభిప్రేచ్య కృష్ణో యోగీశ్వరేశ్వరః వయశ్శైరావృతస్తత్ర గతస్తత్కర్మ సిద్ధయే తాసాం వాసాం శుపాదాయ దీపమాదుహ్య సత్వరః అసద్భిః ప్రహసన్ బాలైః పరిహాసమువాచః అత్రాగత్యా బలాః కామం స్వం స్వం వాసప్రగృహ్యతాం సత్యం ప్రవాణినో నర్మయజ్యూయం వ్రతకర్షితాః. సర్వజ్ఞుడైన శ్రీకృష్ణ భగవానుడు గోపికల యొక్క మనస్సులను గమనించాడు, వారి కోర్కెలను నెరవేర్చుటకై నిశ్చయించుకున్నాడు. అంటే ఏంటి, భర్తగా రావడానికి ఇష్టపడుతున్నాడు. వెంటనే ఆ స్వామి తన మిత్రులతో కూడి ఆ నదీ తీరమును చేరాడు. ఆ ప్రభువు నదీ తీరమును ఉంచబడిన వారి వస్త్రములను తీసుకొని తీరమునందే గల ఒక కదంబ వృక్షం పైకి త్వర త్వరగా ఎక్కేశాడు. అప్పుడు గోపబాలుడు బగలపడి నవ్వుచుండగా ఆ స్వామి తానును దరహాసమునర్చుచూ గోపికలతో మాటన్నాడు, కన్యలారా, మీకు ఇష్టమైనచో ఇచ్చడికి వచ్చి మీ వస్త్రములను తీసుకోండి. ఇప్పుడు మీరు కాచ్యాయని వ్రతం ఆచరించి మిగుల బడలై ఉన్నారు,
నేను మీతో పరిహాసం చేయటం లేదు, సత్యం పలుకుతున్నాను. అదేమిటయ్యా అంటే, సత్యభాషిణి అంటకు నా మిత్రులే సాక్షి. మీలో ఒక్కొక్కరుగా కానీ మీరు అందరూ కలిసి కానీ ఇచ్చటికి వచ్చి మీ వస్త్రాలు తీసుకెళ్ళచ్చు. టీమ్ వర్క్ చేశారు కదా, కలిసి వచ్చినా ఏ ఇబ్బంది లేదు, ఒక్కొక్కళ్ళు వచ్చినా తప్పు లేదన్నట్టు. శ్రీకృష్ణ ప్రభువు యొక్క పరిహాస వచనంలో విన్నంతనే గోపికలు లోన మురిసిపోసాగారు. చూడండి ఆశ్చర్యం. అత్రాగత్యాబలాహకామం స్వంసం వాస ప్రగృహ్యతాం సత్యం ప్రవాణినో నర్మ యద్ యూయం వ్రతకర్షితాః నా మయోదిత పూర్వం వా అనృతం తదిమే విదుః ఏకైకశ ప్రతీక్షత్వం సహైవోత సుమచ్చమాః తస్య తత్వేరితం దృష్ట్వా గోప్యః ప్రేమ పరిప్లుతాః వ్రీడితాః ప్రేక్షసాన్యోన్యం జాతహాసాన నిర్యయుః ఏవం బ్రువతి గోవిందే నర్మణాక్షిప్త చేతసః ఆగంఠమత్నాః శీతోదే వేపమానాస్తమ బ్రువన్. ఒకరిని చూసి మరి ఒకరు నవ్వుకుంటూ బిడియంతో జలంలో నుండి బయటకు రాజాలకుండే ఎలా వస్తారు బయటికి బాబు. శ్రీకృష్ణుడు ఇట్లు పదే పదే సరసోక్తులు పలుకుతుండగా స్వామి మీదకే ఆ కన్యల మనస్సులు ఆకర్షితములవుతున్నాయి. చిన్న ఇబ్బంది ఏమిటంటే, ఎవరినైతే భర్తగా రావాలని కోరుకుంటున్నారో ఆ మహానుభావుడు వచ్చేసి వస్త్రాలను అపహరించి కూర్చున్నాడు. పెళ్ళయ్యాక ఏదన్నా సరసంగా ఆమె పనిచేస్తే వేరేగా ఉంటుంది, పెళ్ళి కాలేదు. ఎవరైతే కోరుకున్నారో ఆయన వచ్చేసి భర్తలాగే ప్రవర్తిస్తున్నాడు. వచ్చిన టెస్ట్ పెట్టాడు. అప్పుడు వారు కంఠముల వరకు నీళ్లలోన నిలబడి ఆ చన్నీటి బాధకు తాళలేక వణుకుతూ ఇలా అన్నారు, ముద్దుకృష్ణ, నీవు నందగోపుని ముద్దుల కుమారుడు అని మేము ఎరుగుతున్నాము. నిన్ను వ్రజవాసులు ఎల్లరూ మిగులు మెచ్చుకొనుచున్నారు. ఇట్లు అన్యాయంకు పాల్పడవద్దు, మాకు బాగా చలిగా ఉంది అన్నారు. మానయం భో కృతాస్వాంతు నందగోపసుతం ప్రియం జానీమోంగ వ్రజశ్లాఘ్యం దేహి వాసాంసి వేపిత శ్యామసుందర తే దాస్య కర్వామ తమోదితం దేహి వాసాంసి ధర్మజ్ఞ నోచేద్రాజ్ఞే బ్రువామహే. నీవు మిక్కిలి ధర్మజ్ఞుడు, మేము నీకు దాసీలము. నీ మాటలను శిరసావహిస్తాము, మా వస్త్రములను ఇచ్చివేయము, లేనిచో నందమహారాజులకు తెలుపుతాము అన్నారు. కంప్లైంట్ చేస్తాం. శ్రీ భగవాన్ వాచ భవచ్చో యది మే దాస్యో మయోక్తం వా కరిష్యథ. శ్రీకృష్ణుడితో వాద్యవాదాలు చాలా కష్టం. అత్రాగచ్చువాసాంసి ప్రతీక్షంతు శుచిస్మితాః తతో జలాశయాత్ సర్వా దారికాః శీతవేపితాః పాణిభ్యాం యోనిమాచ్ఛాద్య ప్రోక్తేర్భుశీతకర్షితాః భగవానాహతావీక్ష్య శుద్ధభావ ప్రసాదితః స్కంధే నిధాయ వాసాంసి ప్రీతః ప్రోవాచ సస్మితం యూయం వివస్త్రాయ తపోధృత వ్రతాః వ్యగాహతైః తత్తతు దేవహేళనం నమోధోవసనం ప్రగృహ్యతాం ఇత్యచ్యుతేనాభిహితం వ్రజావలాహమత్వా వివస్త్రాప్లవనం వ్రతచ్యుతిం తత్పూర్తికామాస్తదశేషకర్మణాం సాక్షాత్కృతం మే మురవజ్జమృగ్యతః. వారు చలితో వణుకుతున్నారు, సిగ్గుతో చేతులతో శరీరాన్ని కప్పుకుంటున్నారు. అలా కప్పుకుని నదిలోంచి బయటకు వచ్చారు వాళ్ళు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ కన్యలను చూసి వారి యొక్క విశుద్ధ భావనలకు ప్రసన్నుడయ్యాడు. వెంటనే వారి వస్త్రాలను భుజం మీద వేసుకుని ముసిముసి నవ్వులు నవ్వుతూ, ఓ కన్యలారా, మీరు మిక్కిలి దీక్ష వహించి ఒక మాసము పాటు నియమనిష్టలతో కాచాని వ్రతం ఆచరించారు, కానీ మీరు నగ్నంగా జలకమలారుట ద్వారా జలాధిదేవత అయిన వరుణుని పట్లను యమునా నది ఎడలను అపరాధం అనర్చారు. కనుక దోష పరిహారార్థము శిరస్సున అంజలి ఘటించి తలలు వచ్చి నమస్కరించండి, పిదపమి మీ వస్త్రాలను గైకొనుడు అని. మనం ఏం చెబుతాం, పూజలైన తర్వాత యక్షభ్రష్టం మాత్రే తత్సత్వం క్షమ్యతాందేవ నారాయణ నమోస్తుతే అని అచ్యుత అనంత గోవింద మూడు మాటలు చెప్పుకోవాలి. అది చెప్పినప్పుడు పూర్తిగా రెండు చేతులు పైకి పెట్టి నమస్కారం చేయాలి. స్వామి వదిలేసే ఓ చేత్తో ఇలా కాదు. కారణం ఏమిటి అంటే, ఈ పూజ అనేది మనం చేసేది కాదు, ఆయన చేయిస్తున్నది కాబట్టి, సమస్తం ఆయనకే సమర్పిస్తున్నాం కాబట్టి, త్రుటులు ఏమన్నా ఉంటే క్షమించవయ్యా అని ఆయనకి సిగ్గు లేకుండా ఆయన ప్రార్థించాలి. తప్పు జరిగిందని ఆయన చెప్తున్నాడు,
వరుణదేవుణ్ణి మీరు అవమానించారు కాబట్టి ఆ దోష నివృత్తికై సర్వకర్మలకును సాక్షి అయిన శ్రీకృష్ణునికి నమస్కరించారు. సర్వకర్మలకు సాక్షి, ఇక్కడ వస్త్రాల్ని దొంగిలించి అక్కడ పెట్టేసి వాళ్ళని చూస్తున్నాడా? దొంగిలించకుండా వాడిని చూడలేదా? దేనికైనా సాక్షి ఆయనే. కాబట్టి దేవకీసుతుడైన కృష్ణ భగవానుడు ఆ విధంగా వారు తలలు వంచి నమస్కరించినందుకు ఎంతో సంతుష్టుడయ్యాడు. అంతటా స్వామి కనికరము చూపుచూ వారి వస్త్రాలను ఇచ్చేశాడు. వాసాంసిత అభ్యప్రాయక్షత్ కరుణస్తేన తోషిత దృఢం ప్రలబ్ధాస్త్రపయాచ పితాః ప్రస్తోభితాః క్రీడనవచ్చకారితాః. మీరు వివస్త్రలై స్నానమాచరించారు అని తమను గట్టిగా ఆక్షేపించినను ఇక్కడికి వచ్చి మీ వస్త్రములను తీసుకునుడు అనుచు నలుగురిలో ఎంతగా తమ సిక్కులు తీసినను నిజమే పలుకుచున్నాను ఇందులో దాపురికం లేదు అనుచు మిగులు పరిహాసించినను మీ దోష నివారణకై శిరమును అంజలి ఘటించి నమస్కరింపుడు అనుచు వారి తోలుబొమ్మల వల్లే ఆడించినను అంతేకాదు వారి వస్త్రములను అపహరించినను ఆ గోపకన్యలు ఆ స్వామి అని ఎంతమాత్రము కినుక వహింపనే లేదు. వాళ్ళకి ఏమాత్రం కోపం రాదు. పైగా తమ ప్రియతముడైన శ్రీకృష్ణుని సమాగమం చే వారు ఎంతో సంతోషంతో ముడిసిపోయారు. వస్త్రాణి చైవాపహృత అన్యతాప్యం తానాభ్యసూయన్ ప్రియ సంగ నివృత పరిధాయ స్వవాసాంసి ప్రేష్ట సంగమ సజ్జిత గృహీత చిత్తానో చేరుస్తస్మిన్ లజ్జాయితే క్షణా తాసాం విజ్ఞాయ భగవాన్ స్వపాదస్పర్శ కామ్యయా ధృతవ్రతానాం సంకల్పం ఆహ దామోదరో బలాహ. ఆ కన్యలు తమ వస్త్రం ధరించి తమకు అత్యంత ప్రీతిపాత్రుడైన ఆ ప్రభువు యొక్క సాంగత్యమునకై ఉబలాటంలో ఉన్నారు. వారి చిత్తములు పూర్తిగా శ్రీకృష్ణుని పరమై ఉండుట వలన వారు అక్కడి నుండి ఒక అడుగు కూడా కదపలేకపోయారు. సిగ్గు తొంతరలలో మునుగుతూ ఏమాత్రమూ రెప్పవాల్పక తమ స్వామి ఓడచూపులతో చూడడం మొదలుపెట్టారు. తన పాదార్జములను స్పృశించు కాంక్షతోనే వారు కాచాయనీవ్రతమును ఆచరించుటకు సంకల్పించారని శ్రీకృష్ణ భగవానుడు ముందరే గ్రహించాడు. ఆ దామోదరుడు ఆ కన్యల ప్రేమకు వశుడై వారితో ఇలా అన్నాడు. ముద్దు బొమ్మలారా, మీరు బయటకి చెప్పకుండాను మీ మనసుల్లోని సంకల్పములను నేను ఎరుగుదును. మీరు నన్ను పతిగా పొంది సేవించుటకై ఈ లోమును నోచారు. ఇక అది తప్పక ఫలిస్తుంది. ఇది ముమ్మాడికి నీ నిజము. నన్ను ఒల్చిన వారి కోరిక తీరుటయ్యేగాక వారికి సకలార్థ సంపదలను సమకూరునన్నాడు. సంకల్పో విహిత సాధ్యో భవతి నామతర్చనం మయానుమోదిత సోసౌ సత్యో భవితుమర్హతి నమయ్యావేషిదధియాం కామః కామాయ కల్పతే భర్జిత క్వథితా ధానాః ప్రాయో బీజాయ నేష్యతే యాతాబలా వ్రజం సిద్ధా మయేమా రంశ్యక్షపాః యదుద్దిష్ట వ్రతమిదం చేరురార్యార్చనం సతీహి. చాలా చాలా గొప్ప విషయం. నన్ను ఒల్చిన వారి కోరిక తీరుటయ్యేగాక వారికి సకలార్థ సంపదలు సమకూరుతాయి, అంతేకాదు కడకు మోక్షం కూడా ప్రాప్తిస్తుందన్నాడు. త్రికరణ శుద్ధిగా తమ మనస్సులను ప్రాణములను నాకే సమర్పించి తపనతో నన్ను ఒల్చిన వారికి సాంసారిక భోగములయందు కాంక్ష ఏమాత్రము జనింపదు. వేగిన ఉడికిన విత్తనములు మరల మొలకెత్తవు కదా. సో శ్రీకృష్ణ పరమాత్మని వేడుకునే ముందర ఒకసారి ఆలోచించాలి, మనకి ఇంకా ఈ సంసారం మీద ఏదైనా కోరిక ఉన్నదా లేదా? లేదా ఈ ఒక్క కోరిక తీరిస్తేనే చాలా, ఆ తర్వాత ఏమైనా ఉన్నదా అనుకున్నాను. శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తారు, ఒకప్పుడు మనకి రైల్వేల సిగ్నలింగ్ సిస్టము డైరెక్ట్గా చేయి అడ్డం పెడితే ఇక్కడ నుంచి లేదు ఆపేయడమే, 45 డిగ్రీస్లో పెడితే నా సెక్షన్ వరకు ఓకే, ఆ తర్వాత ఏమిటో నాకు తెలియదు అన్నది నేను. పూర్తిగా 90 డిగ్రీస్ పెడితే ఇక్కడే కాదు ఈ సెక్షన్ కాదు ఆ పైన కూడా క్లియర్ అని అర్థం. శ్రీకృష్ణ పరమాత్మను ఏమన్నా వేడుకుంటే ఆ 90 డిగ్రీస్ వచ్చే వరకు ఆయన మీకేమి ఇవ్వరు. దేర్ ఈజ్ నథింగ్ టెంపరీ అబౌట్ శ్రీకృష్ణ. వాట్ ఎవర్ యూ గివ్ యూ యూ గివ్ ఓన్లీ ఫర్ ఎ పర్మనెంట్ ఫ్యూచర్. దానికి మీరు సిద్ధమైనారా అన్నది మీరు ఆలోచించుకోవాలి, లేకపోతే చాలా కష్టం. ఏదో చిన్న కోరిక ఉంది ఇప్పటికి ప్రస్తుతానికి అనుకుంటే అయిపోదు. శిశుక ఉచ ఇత్యాదిష్టా భగవతా లబ్ధ కామాః కుమారికాః జాయం చస్తత్పజాం భోజం కృచ్ఛ్రా నిర్వివిషూర్వజం.
अथ गोपैः पर्वतो भगवान् देवकी सुतः वृन्दावनात् गतो दूरं चारयन् गासगा गजः निदाघार्कातपेतिग्मे छायाभिस्वाभिरात्मना आदपत्राय तान् वीक्ष्यतु ममानुमान् हवजोकसः हे स्तोग कृष्ण हे अंशोत् श्रीदामन् सुबलार्जुन विशालक्षभ तेजस्विन् देव प्रस्थवरूप पश्यतैतान् महाभागान् पराधैकान्त जीवितान् वातवर्षातपहिमां सहन्तो वारयन्ति नः अहो येषां वरं जन्म सर्वप्राण्युपजीवनं सुजनस्येव येषां वै मुखाय विमुखायान्ति नार्थिनः సకల ప్రాణులను ఉజ్జీవింపజేయుచున్నట్టి వీటి యొక్క జన్మలు పరమశ్రేష్టములైనవి. ఈ చెట్లు చేమలు శ్రీకృష్ణుడు కదంబ వృక్షం మీద ఎక్కినప్పుడు ఆ కదంబ వృక్షం యొక్క ఆ జన్మ కూడా మారిపోయింది దానికి. సో ఈ చెట్లు చేమలు ఇవన్నీ కూడా ఎంత గొప్ప సర్వీస్ చేస్తున్నాయంటే వాటన్నిటికీ కూడా మోక్షం ప్రసాదించాడు ఆయన. వీటి అండన చేరిన వారు నిరాశతో మరలరు, అనగా ఏదో ఒక లాభం తప్పక పొందుతారు. ఇవి తమ వ్రత పత్రములను పువ్వులను ఫలములను నీడలను వేర్లను బెరడులను చెక్కలను సుగంధములను జిగురులను భస్మములను బొగ్గులను చిగుళ్లను వేయేలా తమ సర్వస్వమును జనుల మనోహరములను తీర్చుటకై ధారపోయుతున్నాయి. ఏతావజ్జన్మ సాఫల్యం దహినామిహ దేహిషు ప్రాణైరర్ధయత్యావాచాశ్రేయ ఏవాచరేత్ సదా ఇది ప్రవాళస్తవక ఫల పుష్పదళోత్కరై తరుణాం నమ్ర శాఖానాం మధ్యే నైమునాం గత. లోకమున ప్రాణులు పోకొల్లలు, కాని ఎవరైనను తమ సంపదలను బుద్ధిబలమును వాక్కులను కడకు తమ ప్రాణములను ఇతరుల శ్రేయోలాభములకై వెచ్చించిన నాడే వారి జన్మలు సఫలములవుతాయన్నాడు. ఏదో సినిమాలో డైలాగ్ ఉందిగా, తిన్నామా పడుకున్నామా లేచామా, ఈ కాన్సెప్ట్తోనే బతుకుతున్నారు అందరూ అంటే ఆ కాన్సెప్ట్ మనది కాదు. కారణం ఏమిటంటేనండి, వైదిక సంప్రదాయం యావత్తు అగ్నయే ఇదం నా మమ అన్నది మన సంప్రదాయం. అగ్నిలో ఆహుతి చేస్తున్నప్పుడు ఇది నాది కాదు అని ప్రత్యేకంగా బై వర్డ్ ఆఫ్ మౌత్ చెప్పాలి. ఇదం నా మమ యావత్ వేదాంత శాస్త్రం అంతా అందులోనే ఉంది. ఇదం నా మమ, ఇది నాది కాదు. మరి ఎవరిది? అగ్నయే. అగ్ని ఎవరు? సమస్త దేవతా స్వరూపుడు ఆయన, హవ్య వాహనుడు. మీరు వేసేశారు అందులో ఒక్కొక్క సూక్తం చదివారు ఏదో, ఏ దేవతకి చదువుతుందో ఆ దేవతకి ఆయన మళ్ళీ తీసి జనరల్ వోచర్ వేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేస్తాడు ఆయన. అది అగ్ని పని. అంతేకాదు వేదవాక్యం ఏమిటి అంటే పరేషోపకారార్థం యజ్జీవతి సజీవతి అన్నారు వేదం. ఎవడైతే ఇంకొకరి ఉపకారార్థం జీవిస్తున్నాడో వాడు జీవిస్తున్నాడు అంటే వేరేవాడు రాజుగారి బతకూడదు. మీకు అర్థమైపోయింది. అంచేది ఏమిట్రా అంటే, ఏమంటే మీ ఏజ్ ఎంత అంటే మీరు పని చేయొచ్చు. మీరు అపార్లోనో ఎక్కడో ఏదో లేకపోతే హెచ్ఆర్ఎంఎస్లో ఏజ్ వేయమంటాడు కదా, డేట్ ఆఫ్ బర్త్ వేయండి కానీ చెప్పచ్చు. యాక్చువల్లీ నేను ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ మంది సహాయం చేయలేదు, ఆ కాలం ఒక్కటే నా వయసు అని చెప్పండి. సో అవర్ రియల్ ఏజ్ ఈస్ దట్ యావత్ జీవతి సజీవతి, ఎవడేది ఇంకొకరి కోసం జీవిస్తున్నాడో వాడే జీవిస్తున్నాడు అన్నాడు. ఎంతమంది మనలో ఇంకొకరి కోసం జీవిస్తున్నామండి? మన సంగతి పక్కన పెట్టాను, చుట్టూతా ఉన్న ప్రతి ప్రాణి ఇంకొకరి కోసమే జీవిస్తుంది. ప్రతి చెట్టు పుట్ట ఇంకొకటి కోసమే జీవిస్తుంది, తన కోసమే జీవించట్లేదు. మరి మనం ఏం చేస్తున్నాం? దారిలో ఇరువైపుల ఎందును ప్రవాళములతో పూలగుత్తులతో ఫల పుష్పములతో పత్రములతో ఒప్పుచూ దర్శనీయంగా ఉన్న ఈ వృక్షముల యొక్క కొమ్మలు వినమ్రములై నేలను తాకుచున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు మొదలగు వారి విధముగా వృక్షములను కొనియాడుచూ వాటి నీడలలో ముందులకు సాగుచూ యమునా తీరానికి చేరారు. తత్రగాహ పాయయిత్వాపస్సు మృష్టాః శీతలాః శివాః తతో రూప స్వయం గోపాః కామం స్వాదు వపుర్జలం. జీవనది అయిన యమునా నది యొక్క జలములు మధురములు శీతలములు స్వచ్ఛములు. శ్రీకృష్ణుడు మొదలు గోపాలులు ఆ కమ్మని జలములను గోవుల చేత త్రాగించారు. పిమ్మట వారును స్వయంగా ఆ స్వాదు జలములను తనివిదీరా సేవించారు. తస్యా ఉపవనే కామం చారయంత పశువు నృపా
కృష్ణరామా ఉపాగమ్య చుధాత్తాయిదమబ్రువన్ మహారాజా గోపాలురు ఆ నదీ సమీపమున గల ఉపవనమయందలి పచ్చిక వేళ్లలో గోవులను ప్రేమతో మేపారు. అప్పుడు తామును ఆకలిగొని సేవారు బలరామకృష్ణుడు అడిగేకి ఇలా అడిగారు. ఏమడిగారు అంటే చాలా అద్భుతమైన అధ్యాయం అది. కాకపోతే గోపికా వస్త్రాభరణం విషయంలో మనకి ముఖ్యంగా రెండు మూడు విషయాలు ఇక్కడ ప్రస్తావనలోకి వస్తాయి. చాలామంది అడుగుతూ ఉంటారు, ఏంటండి ఈయన మహానుభావుడు అమ్మాయిల వస్త్రాలను అపహరించి క్రీడించడం ఏమిటి అని. మొదటి సమాధానం ఏమిటంటే ఆయన ఎవరు పడితే వాళ్ళ వస్త్రాలను ఏమి అపహరించి, ఎవరైతే ఆయనని భర్తగా కోరుకొని భర్తగా లభించాలి అని కష్టపడి కాచారి వ్రతాన్ని ఆచరించారో వాళ్ళకే ఆ పరీక్ష పెట్టాడు. రెండవది, ఇది 22వ అధ్యాయం మనం చెప్పుకున్నది. ఇది మీకు ముఖ్యంగా 33వ అధ్యాయంలోకి వెడితే మరొక ఘట్టం కింద శుక్లవారు చెప్తారు దీని సమాధానం. అదేమిటయ్యా అంటే, దేహాత్మాభిమానము లేని వారు అహంకార రహితులై ఉంటారు. వారు ఉనర్చడి శుభకర్మల వలన వారికి సంసార సంబంధమైన స్వప్రయోజనము ఏమాత్రము ఉండదు. శ్రీకృష్ణ పరమాత్మని భర్తగా కోరుకున్న గోపికల సంగతి ఒక హైయెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ డివోషన్. కొంతమంది పండితులు ఏం చెప్తారు అంటే, శ్రీకృష్ణ పరమాత్మ కావాలని రాసక్రీడ ఇలాంటి ఇదేమిటి వస్త్రాభరణం లాంటివి కొన్ని ప్రాకృతమైన విషయాలని మన ముందరికి తీసుకువచ్చి ఎక్కువగా ప్రజలు వాటిలోనే నిమగ్నులై ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా వీటి ద్వారా భక్తి మార్గాన్ని ఉపదేశించేందుకు చేశాడని కొంతమంది వ్యాఖ్యలు చేస్తారు. అశుభకర్మల వలన ఎట్టి హానియు కలగదు, వారు చేయునట్టు శుభాశుభకర్మలన్నయును లోకోపకారార్థమే. ఎలాగైనా అట్టి మహానుభావులు స్వార్థములకును అనర్థములకును అతీతులై ఉంటారు. వారికే కుశలాకుశల కర్మ ప్రయుక్తములైన సుఖదుఖాది సంబంధములు లేనప్పుడు పశుపక్ష్యాదులు మానవులు దేవతలు మొదలగు చరాచర జీవులకు ఏకైక స్వామి అయిన పరమాత్మని విషయమున ఇక చెప్పవలసిన అవసరం లేదన్నాడు. అంచేత ఆ స్వామి అనుగ్రహంచే లభించిన యోగశక్తి ప్రభావం సమస్త కర్మబంధముల నుండి విముక్తులవుతారు. కర్మబంధములకు వీటికి ఉన్న కనెక్షన్. రెండవది, మీరు ఈ గోపికలు ఎవరిని భర్తగా కోరుకుంటున్నారు? అది ప్రధానమైన అంశం. మామూలుగా ఏదో మ్యాట్రిమోనీలో ఫలానవాడు అని కాదు కదా. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ. ఇఫ్ యు వాంట్ టు హ్యావ్ రిలేషన్షిప్ విత్ ది ఆల్ మైటీ, ద రిలేషన్షిప్ హ్యాస్ టు బి మైటీ. ఇట్ కెనాట్ బి ఆర్డినరీ. పరమాత్మకు ఒక జెండర్ ఉంటుందా? ఒక కోరిక ఉంటుందా? తామసం ఉంటుందా? తామసాది గుణరహితుడు, తామసాది గుణరహితుడు ధర్మాత్ముడు సర్వసముడు క్షేమకరుడు త్యాగరాజ చిత్తహితుడు జగమునందు నిండి ఉండేది రాముడొక్కడు ఊరక చెడిపోకే మనస అంటాడు చాలా. విశ్వవ్యాపి నారాయణుడు ఆయన కర్మసాక్షి. ఆయనని భర్తగా పొందాలి అనుకున్న వాళ్ళకి ఎటువంటి పరిస్థితిలోకి స్థితికి స్థాయికి వెళ్ళి ఆయనకి చేరాలి, అది అక్కడ మర్మం అన్నమాట. రెండవది, దీని కాంట్రాస్ట్ తీసుకుంటే మీకు ద్రౌపది వస్త్రాపహరణం కూడా మనం భారతంలో చూసాం. అక్కడ ద్రౌపది చిన్నప్పుడు ద్రౌపదుడి ఒళ్ళో కూర్చుని ఉండేది. గొప్ప గొప్ప వాళ్ళు వచ్చేవారు, ఏదో చెప్తూ ఉండేవారు. ఓసారి వశిష్ఠుల వారు వచ్చినప్పుడు ద్రౌపదుడు అడిగాడు, శ్రీమన్నారాయణుని షార్ట్ కట్ పెసడ్లో దగ్గరికి తీసుకుని రావాలి అంటే ఏం చేయాలి? ఆయన ఏమడిగాడంటే, ఆపదల కాలంలో ఆపద్ బాంధవుడు ఎవరయ్యా అంటే శ్రీమన్నారాయణుడు, దాంట్లో ఎవరికి సందేహం లేదు. మరి ఆయన ఇమ్మీడియట్గా సమస్యలో ఉన్నప్పుడు పిలవాలి అంటే ఏం చేయాలంటే, వశిష్ఠుల వారు ఏం చెప్పారు అంటే, గోవింద అన్న నామం స్మరించండి. పాపం ఆవిడికి
ఆ నిండు సభలో ఆ విషయం గుర్తుకొచ్చింది. వెంటనే గోవింద ద్వారకావాసిన్ కృష్ణ గోపీ జనప్రియ కౌరవై పరిభూతాం మాం కిం న జానాసి కేశవాన్. హే నాథ హే రమానాథ వ్రజనాథాత్తి నాశన కౌరవార్ణవమగ్నాం మాం ఉద్ధరస్వ జనార్దన కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వభావన. ఇది ఇంపార్టెంట్. కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వభావన ప్రపన్నాం పాహి గోవింద కురు మధ్యే వసీ సీదతం. ఒకసారి ప్రార్థించినప్పుడు రెండు చేతులు పైకి పెట్టేసి హెవీలన్ నా ఐదుగురు భర్తలు కూడా ఎందుకు పనికి రాకుండా పోయారు, ఈ దుశ్శాసనుడి చేతుల్లో ఇట్లా నలుగుతున్నాను అని చెప్పి ఒక్కసారి చేతులు పైకి పెట్టి గోవింద ద్వారకావాసిన్ కృష్ణ గోపీ జనప్రియ కౌరవై పరిభూతాం మాం కిం న జానాసి కేశవ, ఎందుకు తెలియటం లేదు కేశవ అని చెప్పి మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వభావన. విశ్వవ్యాపి నారాయణుడు అంటే అక్కడెక్కడో ద్వారకలోనే ఉన్నామని కాదు, ఇక్కడ లేవా అన్నది. వెంటనే తతస్సు ధర్మోంతరితో మహాత్మ, వ్యాసుడు చెప్పిన గొప్ప మాట ఏమిటయ్యా అంటే తతస్సు ధర్మోంతరితో మహాత్మ సహ వృణోద్వై వివిధై సువస్త్రై. ధర్మస్వరూపుడైన మహాత్ముడు అదృశ్యుడై వివిధ సుందర వస్త్రాలతో ద్రౌపదిని ఆచ్ఛాదించాడు అన్నాడు. చేయిపెడితే అందులోంచి వస్త్రాలు రావడం కాదు, జరిగింది ఏమిటయ్యా అంటే అదృశ్యుడుగా ఆయన ధర్మస్వరూపంగా ద్రౌపదిని రకరకాల రంగురంగుల వస్త్రాలతో కప్పేశాడు అదన్నమాట. అంటే ఎప్పుడైతే రెండు చేతులు పైకెత్తేసి విశ్వాత్మన్ విశ్వభావన అన్నమాట తీసుకొచ్చారో అప్పుడు మిమ్మల్ని ఆదరిస్తాడు. ఇక్కడ గోపికల విషయంలో కూడా ఇక్కడ చూడండి, ద్రౌపది కూడా మొదట ఎత్తుకుంటూనే గోవింద ద్వారకావాసిన్ కృష్ణ గోపీ జనప్రియ అన్నది. ఆ ఘట్టాన్ని గుర్తు చేసింది ఆయనకి. వీళ్ళు ఎలా అయితే చేతులు పైకెత్తి అన్నీ వదిలేసి అయ్యా అంతా నువ్వే విశ్వవ్యాపివని ఎప్పుడైతే నమ్ముకుని నీకు నమస్కారం చేశారో నువ్వు వాళ్ళని ఆదుకున్నావు కదా, నా పరిస్థితి అంతే కదా, అప్పుడు ఆయన వచ్చి ఆదుకున్నాడు. అయితే మన గోదాదేవి మీ అందరికీ తెలుసు కదా, ప్రత్యేకంగా ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఆవిడ ఆవిడ పాశురాలలో ఈ గోపికా వస్త్రాపహరణం గురించి చాలా చక్కగా రాసుకుంటూ వచ్చాయి. ఎందుకు ఆవిడ దీని పట్ల ఎక్కువ అట్రాక్ట్ అయ్యింది అంటే చిన్నతనంలో ఆమె చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడు చక్కగా పూలని తీసుకుని మీకు తెలిసిందే కదా అలంకరణ చేసుకుని వాటిని పెట్టి తిరిగి ఇచ్చేసేది. అద్దంలో చూసి తనను తాను శ్రీకృష్ణుడిగా ఊహించుకుందావి. ఆవిడ శ్రీకృష్ణుడే కనిపించాడు అక్కడ అద్దంలో. నిజమైన దాంపత్య జీవనం అంటే ఎలా ఉండాలి అంటే భార్య అద్దం ముందు నిలబడితే భర్త కనిపించాలి, భర్త నిలబడితే భార్య కనిపించాలి, కానీ పారిపోకూడదు. కానీ ఏంటంటే ఆ అవినాభావ సంబంధం ఏదైతే ఉన్నదో తాదాత్మ్యం చెందడం అన్నది భక్తి పారవశ్యతకి అదొక పరాకాష్ట. అది పిచ్చి అనుకోండి ప్రేమ అనుకోండి దానికేమి ఇదేమి లేదు, డెఫినేషన్ ఏం లేదు. ఎక్కడైతే లాజిక్ ఉందో అక్కడ మ్యాజిక్ లేదు, ఎక్కడైతే రీజనింగ్ మొదలు పెట్టామో అక్కడ ప్రేమ లేదు, ఆప్యాయతలు. కానీ ఎప్పుడైతే ఆయన అంతే దర్శన్ ద ఓన్లీ వన్ అవైలబుల్ పరమాత్మ అనుకుని మీరు ఆయన పట్టుకున్నారో అంత పిచ్చిగా వెళ్ళిపోయింది అక్కడ. కానీ ఆవిడ ఆవిడ పాశురంలో ఒక మాట అన్నది, గ్రేట్నెస్ అండ్ సౌలభ్యం, గొప్పతనం సౌలభ్యం ఈ రెండు ఒక చోట కలిసి ఉండవు కదా అన్నమాట గోపికలు అంటారు ఆవిడ చెప్పిన పాశురంలో. భాగవతంలో కాదు, ఘట్టం భాగవతంలో తీసుకుని ఆవిడ ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ ఏమిట్రా అంటే నువ్వు చాలా గొప్పవాడివి, భక్త సులభుడవు, కానీ ఆ రెండు ఒక చోట కనిపించట్లేదండి. సిన్స్ వీ హావ్ నాట్ రీచ్ టోటల్ బ్లెస్, ఇక భర్తగా పొంది నీతో పూర్తి బ్లెస్లోకి రాలేకపోయాం కాబట్టి ఒక్కసారి నీలోకి మర్జ్ అయిపోవడం అంత తేలిక కాదు నువ్వు అనుకున్నట్టుగా అని ప్రార్థించాలన్నమాట. అంటే దాంట్లో ఒక రీజనింగ్ ఇచ్చింది ఆవిడ, మేము ఇంకా నిన్ను భర్తగా పొందాలని కోరుకుంటున్నాం, నువ్వేమో ఆల్రెడీ భర్త పొజిషన్ తీసుకుని వచ్చేసావు. భర్త సులభుడు అంటే దాని అర్థం అది, ఈజ్ నాట్ గోయింగ్ టు గో స్టెప్ బై స్టెప్. అలాగే ఈ మాట ఆవిడ పాజిటివ్లో ఎట్లా రాస్తుందంటే ఆయన నాన్నగారు విష్ణుచిత్తుడు
ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఏమనేవాట అంటే, ఏ విధంగా అయితే నువ్వు గోపికలను ఆ రోజు ఆట పట్టించి కూడా ఆదరించావో నన్ను కూడా అలా ఆదుకో అనేవాట. అది గుర్తు చేసుకుని ఆవిడ ఈ విధంగా చెప్తూ వచ్చింది. ఇక్కడ ధర్మస్వరూపం అన్నది, పురుషోత్తముడు ఎవరు, జెండర్ అనేది ఏమిటి, పరమాత్మని భక్తగా పొందడం అంటే అంత ఆషామాషీ కాదు, ఎటువంటి పొందారు వాళ్ళు మరి అంత గొప్పవాళ్ళు ఆ గోపికలు. అంచేత ఈ విషయాలన్నీ కలుపుకుని ఈ గోపికావస్థాపహరణ ఘట్టానికి మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ సంబడీ సింప్లీ పికింగ్ అప్ ది క్లోత్స్ ఆఫ్ ది గోపికాస్ అండ్ క్రియేటింగ్ ట్రబుల్. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే ద్వావించోధ్యాయః మంగళం భగవాన్ విష్ణుః, మంగళం గరుడధ్వజః, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరిః సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.